ఎమ్మెల్యే గూడెంపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని వనదుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్. అనంతరం పఠాన్ చెరువులో ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో జిన్నారం గ్రామ నాయకులు కలిసి ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు బ్రహ్మేందర్ గౌడ్, నరసింహారెడ్డి, మంద రమేష్, నరసింగరావు, గండ్ల శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, రాము, రాజ్కుమార్, ప్రవీణ్, మల్లేష్, ప్రేమ్, భాస్కర్, యాదగిరి, నరసింగరావు, సమయ్య, హమీద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గూడె మైపాలరెడ్డి గారి జన్మదిన సందర్భంగా దిన్నారం మండల శాఖ ఆధ్వర్యంలో, అట్లాగే గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇలా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నగారు మరి ప్రజల మధ్యనే నిరంతరం కష్టపడుతూ, ప్రజల సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వాళ్ళ కష్ట సుఖాలలో పాల్గొంటూ, ఎవరైనా ఆపదలుంటే నేనున్నా అని ఆదుకునే వ్యక్తి గూడెం మైపాలరెడ్డి గారు. గూడెం మైపాలరెడ్డి గారు ఆరోగ్యంతో మరి ఇంకా వంద సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా ఉండి జన్మదినం జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మంచి ఉన్నతమైన స్థానంలో ఇంకా ఆ అమ్మవారి ఆశీస్సులతో ఉన్నతమైన స్థానంలో రావాలని కోరుకుంటూ, తనకు అన్ని రకాలుగా అమ్మవారు ధైర్యం ఇవ్వాలని, మరి ముందుకు సాగాలని, ఇంకా కష్టపడి ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని చెప్పేసి దుర్గామాతను కోరుకోవడం జరిగింది.